వచ్చి నడవాలనుకుంటున్నారా? అయితే మీ పూర్తి వివరాలతో contact@sumantv.com కి మెయిల్ చేయండి. సర్వమత సామరస్యానికి బాబా పెట్టింది పేరు. మానవ రూపంలో అవతరించిన దైవంగా, సంపూర్ణ దత్తావతారంగా, సమర్థ సద్గురువుగా భక్తులు ఆయన్ను ఆరాధిస్తూ ఉంటారు. షిరిడిలోనే దాదాపు 65 ఏళ్లపాటు పాడుబడిన మసీదులో నివసించి తన అవతార వైశిష్ట్యాన్ని చాటుకున్న సాయిబాబా 1918 అక్టోబర్ 15 సమాధి చెందారు. ఆయన సమాధి చెంది ఈ ఏడాది అక్టోబర్ 15 నాటికి 100 ఏళ్లవుతున్నాయి. దేశవ్యాప్తంగా సెంటినరీ సెలబ్రేషన్స్ కూడా జరుగుతున్నాయి. పిలిస్తే పలుకుతానని, సమాధి నుంచే సర్వకార్యాలు నిర్వహిస్తానని ఏకాదశ సూత్రాల రూపంలో సాయి అభియమిచ్చారు. అందుకు అనుగుణంగానే సాయి అనూహ్యంగా ఈసారి గురు పూర్ణిమకు కొద్ది గంటలకు ముందే, అంటే గత బుధవారం రాత్రి 11 గంటల నుంచి 3 గంటల వరకు, అనగా తెల్లవారితే గురువారం, సుమారు 4 గంటల సేపు కనిపించడం ఓ భక్తుడి కంటపడి తోటి భక్తులకు చెప్పడం జరిగింది. సాయి రూపాన్ని చూసినట్టు చెబుతున్న భక్తులు భక్తితో పరవశించి సాయిబాబాకు జేజేలు పలికారు. షిరిడి సాయి భక్తులకు గురువారం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. అయితే ఈ గురువారం వారికి మరుపురాని అనుభూతులు మిగిల్చింది. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటన సాయి భక్త సమాజంలో ఓ అద్భుతమని చెప్పుకోవచ్చు. ఇటీవలే షిరిడిలోని ఓ మందిరం గోడపై సాయిబాబా కనిపించడం సంచలనం సృష్టించింది. ప్రదక్షిణలు చేస్తున్న ఓ భక్తుడు గోడపై సాయిబాబా నిలువెత్తు రూపం చూసి షాక్ తిన్నాడు. ఈ విషయం తెలిసి షిరిడి పట్టణ ప్రజలందరూ ఆ ఆలయం వద్దకు చేరుకోవడంతో అప్పట్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈసారి హైదరాబాద్ ప్రజలకు సాయిబాబా దివ్య స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూసే భాగ్యం కలిగిందని తెలుస్తోంది. గత రాత్రి షిరిడిలోని చాలా ప్రదేశాల్లో చందమామను చూసిన ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారట. ఎందుకంటే నిండు చంద్రుడిపై సాయినాథుని రూపం దర్శనమిచ్చిందట. చిరునవ్వులు కురిపిస్తున్న సాయిబాబా కళ్లతోనే దీవెనలు అందిస్తున్నట్లుగా భావించిన భక్తులు తన్మయత్వంలో మునిగిపోయారట. రాత్రి 11 గంటల ప్రాంతంలో కనిపించిన ఈ వింత కొద్ది సమయంలోనే హైదరాబాద్ అంతా పాకిపోయింది. నగరంలోని చాలా కాలనీల్లో ఈ అద్భుతాన్ని వీక్షించిన ప్రజానీకం జై సాయిరాం, మహారాజ్కి జై అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీనికి సంబంధించిన పిక్స్ కూడా సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. భారతదేశంలో సాయిబాబా అంటే ఓ మతానికి చెందినవాడిగా కాకుండా అన్ని మతాలకు ఆరాధ్యుడిగా పేరుగాంచాడు. పిలిస్తే పలికే దైవంగా సాయికి పేరుంది. సామాన్యులే కాదు, సెలబ్రిటీలు సైతం సాయినాథుడికి వీరభక్తులు అంటే అతిశయోక్తి కాదు. గతంలోనూ సాయి లీలలు భక్తులను విశేషంగా అలరించాయి. కొన్నాళ్ల క్రితం తెలంగాణలోని ఓ ఆలయానికి సాక్షాత్తు సాయిబాబా స్వయంగా విచ్చేసినట్టు సీసీటీవీ ఫుటేజ్ లో వెల్లడైంది. సాయిబాబా మహిమలు, ఆయన లీలలు తెలిసిన వారికి ఇలాంటివి కొత్త కాదని వారు చెబుతున్నారు. ఈ కలియుగంలో ఈ సాయినాథుడు ప్రత్యక్ష దైవమని వారు నమ్ముతున్నారు. మీరు కూడా ఆ సాయినాథునికి భక్తులైతే జై సాయిరాం అని కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.